అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్. నేను మీ కట్టా కార్తీక్. మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు కె రవీంద్రబాబు గారు. సార్, నమస్కారం. సార్, నమస్తే కార్తీక్. సార్, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సీఎం, ప్రధానమంత్రిని కలవబోతున్నారు. ప్రధానమంత్రి గారిని కలవబోయేటువంటి సమయంలో తిరుపతి రడ్డు మీద మరొకసారి చర్చ నడుస్తూ ఉంది. కానీ ఈ మొత్తం విషయంలో ఈ రోజు వరకు తెలుగు ప్రజలందరికీ తెలిసింది అంటే ఏదో నెయ్యిలో కలితే జరిగింది అనేది. కానీ కొత్తగా మీరు అసలు నెయ్యే కాదు, అది నూనె అంటూ నా దగ్గరకు వచ్చారు. అసలు నూనె అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి? నెయ్యి కాదు అని ఎలా చెప్పగలరు? ఉన్న ప్రూఫ్స్తో వివరించగల ప్రజలకి. ఎస్, ఈరోజు ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తం ఉలిక్కి పడే సంఘటన. అవును, పవిత్రమైన తిరుమల లడ్డీలో ఆవు నెయ్యిలో కల్తీ జరిగారు అనేది ఇప్పుడు జరిగింది. భారతీయుడు ప్రతి హిందువు నమ్మే దైవం. దైవం అటువంటి దాంట్లో ఆవు నెయ్యిలో కల్తీ జరిగింది అనేది ఇప్పటి వరకు వినిపిస్తున్న మాట. అవును, ఇప్పుడు నేనంటాను ఆవు నెయ్యిలో కల్తీ జరగటం కాదు, అది అసలు నెయ్యి కానే కాదు. ఓకే, మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి? చెప్తా, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా జనానికి, అందరికి అర్థం అయ్యేటట్టు చెప్తా. నాకు బేసిస్ ఏంటంటే NDDB రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో ఆ బేసిస్ తో చెప్తా. ఆ బేసిస్ తో చంద్రబాబు గారు విషయాన్ని బయట పెట్టారు. ఎస్, అదే డీటెయిల్ చెప్తా. రెండోది, తిరుమలలో జరిగిన మాడిఫికేషన్ ఏదైతే చేశారో ప్రొక్యూర్మెంట్ పాలసీ, దాని డీటెయిల్స్ అన్ని చెప్తా. ఎక్కడ ప్రస్తావన స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మొదలు పెడదాం. ఈ డిబేట్ మీద ఈ వాస్తవాలు ప్రజలందరికీ తెలిసిన తర్వాత ఎవరన్నా నాతో డిబేట్ చేయడానికి, ఛాలెంజ్ చేయడానికి, నన్ను వ్యతిరేకించడానికి రెడీ ఉంటే నేను తయారు. వైవి సుబ్బారెడ్డి గారు, భువన కరుణాకర్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారు, వినండి. సిద్ధమే. ఎక్కడ ప్రస్తావన స్టార్ట్ అయిందంటే కార్తీక్, ఫస్ట్ పాయింట్ క్వశ్చన్, ఫస్ట్ ఇక్కడ స్టోరీ స్టార్ట్ అయింది. మూల కథ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది మనం అక్కడి నుంచి మొదలు పెడితే ప్రజలకు కొద్దిగా బాగా అర్థమయ్యే అవకాశం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ ప్రొక్యూర్మెంట్స్ రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఒక పాలసీ ఉంది, దాని ప్రకారం వెళ్తూ ఉన్నారు. అయితే వైఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు, జగన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు, వైవి సుబ్బారెడ్డి గారు అధ్యక్షులుగా చేసిన తర్వాత 4 ఇయర్స్, లాస్ట్ టైం భువన కరుణాకర్ రెడ్డి గారు అధ్యక్షులు. అవును, ఆయన హయాంలో ఈ ప్రొక్యూర్మెంట్ రూల్లో 12 క్లాజుల్ని మార్చారు. మార్చవలసిన అవసరం ఎందుకు ఏర్పడింది అంటే 2023లో టీటీడీ టెండర్స్ లో 12 కండిషన్స్ మార్చారు. మార్చవలసిన అవసరం ఎందుకు వచ్చింది? నంబర్ వన్, మార్చడం వల్ల ఏ వెండర్ కి, లేకపోతే ఏ సప్లయర్ కి, లేకపోతే మార్చడం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ అధికారికి, లేదా అప్పట్లో ముఖ్యమంత్రి వర్గంలో ఉన్న ఎవరికి ఫాయిదా జరిగింది అనేది స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు ఇది మార్చింది ఎందుకు అనేది ప్రజలే నిర్ణయిస్తారు. ఎందుకు, ఎవరికి ఉపయోగపడే విధంగా మార్చారు? అంటే సార్ చెప్తుందంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు వచ్చారు. ఫస్ట్ వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్ గా అయ్యారు. తర్వాత కాలంలో భూమన కరుణాకర్ రెడ్డి గారు అయ్యారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్ గా అయిన తర్వాత అనేక టెండర్ ప్రక్రియలో నిబంధనలు మార్చివేయడం జరిగింది. ఆ మార్చివేయడానికి కారకులు ఎవరు, కారణాలు ఏమిటి? మనం మొదలుగా పరిశీలించినట్టయితే అందులో రూల్లో రూల్ నంబర్ 19 నేను స్పెసిఫిక్ గా డీటెయిల్ గా చెప్తున్నా. రూల్ నంబర్ 19 లో ఏముంది, ఎవరికి టెండర్ ఇవ్వాలి అని అంటే దానికి కొన్ని చాలా కండిషన్స్ ఉన్నాయి. అందులో ప్రధానంగా ప్రస్తావించే కొన్ని కండిషన్స్ లో ఒకటి ఏంటంటే, ఎవరికైతే వెండర్ ఉన్నారో సప్లై చేసేవాడు, వాడికి 400,000 టన్నుల ఆవు పాలు పర్ డే సేకరించే కెపాసిటీ ఉన్న సంస్థకి ఇది ఆర్డర్ ఇవ్వాలి. ఇవ్వాలి కదా. అనే మాదిరి ఎత్తేశారు. ఎందుకు ఎత్తేశారు? 400,000 టన్నుల కెపాసిటీ ఉండాల్సింది, దాన్ని డైల్యూట్ చేయడం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానానికి మంచిదా ఎందుకో చూద్దాం. సార్, ఇంకొక మాట కూడా సార్, మన ఆడియన్స్ వివరం కోసం చెప్తాం. ఈ 400,000 లీటర్ అనే కండిషన్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే, తిరుపతి లడ్డు తయారు చేయడానికి రోజుకి 14 టన్నులు నెయ్యి కావాలంట. కరెక్ట్. 14 టన్నులు నెయ్యి కావాలంటే దానికి 375,000 ఆవు పాలు లీటర్లు కావాలంట. 375,000 అంటే మరీ కరెక్ట్ గా పెడితే ఒక రోజు హెచ్చు తగ్గులు అవుతూ ఉంటాయి కాబట్టి కనీసం 104,000 ఆవు పాలు సేకరించే కంపెనీకి మాత్రమే టెండర్ ఇవ్వాలని పెట్టుకున్నారట. ఆ కండిషన్ కరెక్ట్. 300,000 టన్నులు కావాలంటే 35,000 ఆవులు కావాలి. అవును, ఇవి స్టాటిస్టిక్ డేటా. సో దానికి సూట్ అయ్యేటట్టుగా ఈ 400,000 టన్నుల క్లాజ్ ఉంది. రెండో క్లాజ్ ఏముంది, రూల్ నంబర్ 20 ఏం చెప్తుంది? రూల్ నంబర్ 20 ఏం చెప్తుందంటే, పర్ డే ఏదైతే ఉందో 3 లాక్స్ ఘీ తయారు ప్రాసెస్ చేసే కెపాసిటీ ఉండాలి. 3 లాక్స్ టన్స్ పర్ డే ఘీని ప్రాసెస్ చేసే కెపాసిటీ దానికి ఉండాలి. దీన్ని డైల్యూట్ చేశారు. దీన్ని డైల్యూట్ చేయడం వల్ల ఎవరికి ఉపయోగం? ఎందుకు డైల్యూట్ చేశారు? నెక్స్ట్ మూడో క్లాజ్ వచ్చేసరికి ఏముందంటే, ఇదంతా ఈ కంపెనీ ఏదైతే వెండర్ ఉన్నాడో వాడి టర్న్ ఓవర్ 250 క్రోర్స్ ఉండాలి. 150 క్రోర్స్ తగ్గించేసారు. ఎందుకు 250 క్రోర్స్ టర్న్ ఓవర్ ఉండాలని పెడితే మంచిదా, 150 క్రోర్స్ టర్న్ ఓవర్ ఉంటే మంచిదా? ఎవరైనా పెంచుతారు, తగ్గించారు, పర్పస్ ఏంటి? దాని వెనకున్నది ఏంది, ఆలోచన ఏంటి?
నెక్స్ట్ క్లాజ్ ఏముంది, 800 కిలోమీటర్స్ లోపు ఉన్న డైరీకి ఇవ్వాలి. ఇంకా దగ్గరలో ఉంటే నెయ్యి పాడవకుండా తొందరగా వస్తుంది. ఎందుకంటే నెయ్యి అనే ఐటమ్ పెరిషబుల్ ఐటమ్, పెరిషబుల్ ఐటమ్ అవటం వల్ల తక్కువ డిస్టెన్స్ లో సేకరించడం వల్ల నెయ్యి క్వాలిటీ దెబ్బతిందు. ఓకే, ఎక్కువ దూరం నుంచి ట్రాన్స్పోర్ట్ కావాలంటే నెయ్యి క్వాలిటీ దెబ్బతింటది. ఇట్ టేక్స్ నంబర్ ఆఫ్ డేస్, క్వాలిటీ డిటరేట్ అయితే. అందుకని దగ్గరలో ఉన్న కంపెనీకి మాత్రం అప్పచెప్పాలి. ఇప్పుడు దీన్ని దాటేశారు, 1500, ఇంకా ఎక్కువ అయింది, అది వేరే విషయం. నెక్స్ట్ ఏముంది, ఈ కంపెనీ ఏదైతే సప్లై ఉందో అది 3 ఇయర్స్ నుంచి ఎగ్జిస్టింగ్ ఆపరేషన్స్ లో ఉండాల. ఓకే, దీన్ని కూడా డైల్యూట్ చేశారు. ఏఆర్ కంపెనీ ఎప్పటి నుంచి ఉందో, ఇన్ని డైల్యూట్ చేయటానికి ఎవరికి లబ్ధి పొందటం కోసం ఈ కండిషన్స్ అన్ని డైల్యూట్ చేశారు. సో మొత్తంగా టెండర్ ప్రాసెస్ ఎందుకు మార్చేశారు, అది ఒక్కటే ఇండికేషన్. వాళ్ళు అది లోపల వేరే ఆలోచన పెట్టుకొని ఆ వెండర్కి అవకాశం ఇవ్వటం కోసం ఈ కండిషన్స్ అన్ని మార్చారు. అక్కడి నుంచి డౌట్ స్టార్ట్ అయింది, అక్కడి నుంచి మన కథ మొదలైంది. దీంతో పాటుగా ఇవన్నీ మార్చిన తర్వాత టెండర్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ విజిట్ చేసి వాళ్ళ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఆ రిపోర్ట్ ఉంది, అది చూస్తే రేపు సిట్ వాళ్ళు అది కూడా నిజాలు తెలుస్తారు. ఇక రెండో పాయింట్ ఏమొచ్చింది మనకి, అది ఏదైతే ఉందో ఎక్స్పర్ట్స్ కమిటీ, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ టీమ్ అట్ తిరుమల తిరుపతి దేవస్థానం, వాళ్ళు రిపోర్ట్ ఒకటి సబ్మిట్ చేశారు. వాళ్ళు రిపోర్ట్లో సబ్మిట్ చేసిన అంశాల్లో ఫస్ట్ అంశం ఏముందంటే, ఏఆర్ డైరీకి 16 టన్స్ మాత్రమే కెపాసిటీ ఉంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ కార్తీక్, ఏఆర్ డైరీకి టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ ఉంది తిరుమల తిరుపతి దేవస్థానంలో. దీని రిపోర్ట్ వాళ్ళు ఇచ్చారు తిరుమల తిరుపతి దేవస్థానానికి, ఆ రిపోర్ట్ని మళ్ళీ దాచేశారు. దాని రిపోర్ట్ని వీళ్ళు పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు, ఎవరికి లబ్ధి చేయడానికి తీసుకోలేదు ఈ రిపోర్ట్. ఈ రిపోర్ట్లు ఏం చెప్తుందంటే, ఏఆర్ డైరీ కెపాసిటీ అనేది 16 టన్స్ మాత్రమే, 16 టన్స్ కెపాసిటీ పర్ మంత్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో ఇంకొక విషయం వాళ్ళు ఏం చెప్పారంటే, పాయింట్ నెంబర్ 2, ఇందులో 6 టన్స్ మాత్రమే స్టోరేజ్ కెపాసిటీ ఉంది. అంటే 6 మంత్స్ చూసుకున్నట్టయితే ఇది 100 మెట్రిక్ టన్స్ మాత్రమే కెపాసిటీ ఉంది. ఓకే, వీళ్ళు ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే 1000 మెట్రిక్ టన్స్, అంటే 100 మెట్రిక్ టన్స్ ఉత్పత్తి చేసే కంపెనీకి 1000 కావాలని అడిగారు. ఆర్డర్ 900 ఎక్కడి నుంచి పుట్టించుకురావాలి వాళ్ళు? అంటే దాని ఉద్దేశం ఏంటి, దాని వెనకున్న మతలబ్ ఏంటి, స్ట్రైట్ క్వశ్చన్. ఈ టెక్నికల్ ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళ అబ్జర్వేషన్స్ ని మార్చడానికి కారణం ఏంటి, వీళ్ళని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు, దీని ఏ విధంగా అర్థం చేసుకోవాలా. ఇక్కడ మూడో పాయింట్ వచ్చేసరికి, ఇదే ఏఆర్ డైరీ అక్టోబర్ 2023లో వాళ్ళు కోట్ చేసిన రేటు 432 రూపీస్, బాగానే ఉంది, పర్వాలేదు, వాళ్ళు అంతకంటే గిట్టుబాటు కాదన్నారు. తర్వాత వచ్చేసరికి మార్చి 2024లో ఈ రేటు వీళ్ళు యాక్సెప్ట్ చేసింది 320 రూపీస్కి, అని 420 రూపీస్ వరకు కోడ్ చేసి 320 రూపీస్కి ఓకే చేశారంటే 6 మంత్స్లో అంత తేడా ఎట్టా వస్తుంది? రేట్ పెరగాలి. ఇప్పుడు నెయ్యి రేట్ పెరుగుతుందా తగ్గుతుందా, పాల రేట్ పెరుగుతుందా తగ్గుతుందా? ఇప్పుడు నాకు వద్ద అనుమానం కూడా సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్ మీట్లో కూడా నెయ్యి అధికారం నుంచి దిగిపోయే నాటికి ఆ రోజుకి నెయ్యి పర్ కేజీ వాళ్ళు కొంటుంది 390 రూపీస్కి అని చెప్పి చెప్పాడు. మరి 390 రూపీస్కి 2019లో కొన్నప్పుడు 2024 ఎంత కొనాలి నెయ్యిని? రేట్ పెరిగిందా తగ్గిందా? 300 రూపాయలకి ఎట్ట కొంటాడు సార్? ఎట్ట దొరికింది? సేమ్ రేట్కి ఎట్ట దొరికింది? సో అనుమానాస్పదమైన అంశాలను ఇప్పుడు ప్రస్తావిస్తే చూసిన వాళ్ళకి క్లియర్ గా అర్థం అవుతుంది వేర్ వెంట్ రాంగ్, హౌ ఇట్ వెంట్ రాంగ్, హూ ఈస్ ద పర్సన్ బిహైండ్ ఇట్. ఇంకోటి కూడా నాకు కొంచెం డౌట్, ఇప్పుడు 355 రూపాయలకి ఏఆర్ కంపెనీ కొని 318-19 రూపాయలకి మనకి సప్లై చేసిందంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? దాని నేను ఇది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ కి మీరు ప్రస్తావించిన అంశాన్ని వస్తాను. ఇప్పుడు ఏఆర్ డైరీ వాళ్ళు ఏం చేశారు అంటే, కాంట్రాక్ట్ వచ్చింది కదా, కాంట్రాక్ట్ లో కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్ అలాటెడ్ టు ఏఆర్ డైరీ, వాళ్ళ దాంట్లో ప్రొడ్యూస్ చేసింది వాళ్ళు మాత్రమే సప్లై చేయాలి. అంతే, ఇది వయలేషన్. మళ్ళీ కార్తీక్ అనే వాడికి కాంట్రాక్ట్ అప్ చెప్పారంటే నేను మాత్రమే సప్లై చేయాలి, ఇట్స్ ఆబ్వియస్లీ. సో ఇక్కడ స్ట్రైట్ అవే వయలేషన్ జరిగింది. ఏఆర్ డైరీ వాళ్ళు ఏం చేశారంటే, వైష్ణవి కొత్తది పిక్చర్ లోకి వచ్చింది, ఇది వైష్ణవి డైరీ. ఈ వైష్ణవి డైరీ వాళ్ళ దగ్గర ఏఆర్ డైరీ వాళ్ళు 318 రూపీస్ 57 పైసా కొన్నారు. అంటే
నెయ్యి సప్లై చేయగల కెపాసిటీ లేనివాడికి కాంటాక్ట్ ఇచ్చారు కాబట్టి వాడు ఇంకొకరి దగ్గర కొని సప్లై ఇచ్చాడు. వాడు ఇంకొకరి దగ్గర తీసుకుంటే కిరాణా కొట్టోడు గినక మన హోల్సేల్ కాంటాక్ట్ అవ్వ చెప్తే వాడు హోల్సేల్ వాడు దగ్గర కొనకు రావాల్సిందే. వీడికి ఇచ్చింది ఎందుకంటే వీడు ఇదంతా మొత్తం మతలపు చేసి మాయ చేసి మనకి అమ్మేస్తాడని వాడికి అప్పచెప్పారు. వాడు మనోడు కాబట్టి అప్పచెప్పాడు. ఇంకా చెప్పాలంటే నువ్వేమన్నా చేసుకోరా భయ అని చెప్పాడు. నువ్వేమన్నా చేసుకో, ఈ రేట్ తీసుకొచ్చి మనకి అప్పచెప్పు. ఇక్కడ ఇంకా ప్యాథటిక్ బాధాకరమైన విషయం ఏంటంటే వైష్ణవి డైరీ దగ్గర ఏఆర్ డైరీ వాళ్ళు 318 రూపీస్ 57 పైసా కొన్నారు. కథ ఇంతటితో ముగిల, కథ ఇక్కడే మొదలైంది. ఈ వైష్ణవి డైరీ అనేటోడు భోలే బాబా డైరీ, అది ఉత్తరాఖండ్ ఉంటాడట, భోలే బాబా డైరీ ఉత్తరాఖండ్ డైరీ ఉత్తరాఖండ్ ఇక్కడ నుంచి 2357 కిలోమీటర్స్. మీరు ఇందాక 800 మీటర్లే ఉన్నాయి, అందుకేగా మార్చింది 800 కిలోమీటర్. అవునండి, ఈ భోలే బాబాకి ఇవ్వటానికి ఇక్కడ డేరా బాబా ఎవడిచ్చాడు, అది కదా తేలాలా, అది తేలాల్సిన అంశం. ఈ భోలే బాబా డైరీ అనే అతను ఈ వైష్ణవి డైరీకి 355 రూపీస్కి ఇచ్చాడు. ఈ వైష్ణవి డైరీ వాడు పాపం కలపాల్సిందంతా కలిపేసి 318 రూపీస్ 57కి ఇచ్చాడు. ఇది ఏ విధమైన వ్యాపార వ్యూహం, లేకపోతే ఈజ్ ఇట్ ఏ బిజినెస్ ప్రిన్సిపల్? 355 రూపీస్కి ఎవడన్నా కొనుక్కొని 318.57కి వైష్ణవి వాడు ఏఆర్కి ఎందుకు ఇచ్చాడు? ఏం జరిగింది అక్కడ? ఎవడు చేసుకోవచ్చు కదా దాని బిజినెస్ ఎట్ట అంటారు? ఏం జరిగింది అంటే నేను 10 రూపాయలు కొన్న వస్తువు 11 రూపాయలకి అమ్ముకుంటా. మరి దీన్ని ఏమంటారు? దీని ఏదో మతలపు ఏదో జరిగింది ఉంది కదా ఆ నేపథ్యం వస్తున్నా. వీళ్ళు ఏఆర్ డైరీ వాళ్ళు మెగాన్ 320కి అమ్మారు ఇక్కడ 318.57. సార్ ఇది ఓకే, ఎవడైనా 1 రూపాయి ఎగస్తా కొన్నాడంటే అది 1 రూపాయి కలుపుకొని అమ్మాడంటే లాభం. ఇప్పుడు ఇది ఒక మతలబు. నెక్స్ట్ మతలబు నేను చెప్తాను. ఇంకొక మతలబు ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే ఈ ఏఆర్ డైరీకి వైష్ణవి డైరీ వాళ్ళు పెనబాక అని చిత్తూరు తిరుపతి పరిసర ప్రాంతాల్లో ప్లాంట్ అక్కడి నుంచి తీసుకెళ్లి ఏఆర్ డైరీకి ఇస్తారు తమిళనాడులోని డిండిగల్. అక్కడి నుంచి తిరుమలకు వస్తుంది కా సార్? తిరుపతిలో ఉన్నటువంటి ఒక డైరీ నుంచి దుండిగల్ పోయి మళ్ళీ తిరుపతికి వస్తుంది. ఇంకా లే, ఇప్పుడే ఆశ్చర్యపోతే ఎట్లా? ఇంకా ఉంది, ఇప్పుడే మీరు ఆశ్చర్యానికి లోను కావద్దు. అందరూ కొద్దిగా ఎక్కడ ఉత్తరాఖండ్ పాటించాలి క్లియర్గా మళ్ళీ చెప్దాం. ఉత్తరాఖండ్ నుంచి ఒక ట్యాంకరు పొనబాకలో వచ్చేసి అంటే తిరుపతిలోకి వచ్చేసి తిరుపతి నుంచి మళ్ళా దుండిగల్ పోయి మళ్ళా దుండిగల్ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చేరుకుంటది. 10 రోజులు 3000 కిలోమీటర్లు 3000 కిలోమీటర్లు 800 కిలోమీటర్లు అనేది టెండర్ ప్రక్రియలో ఉండే నిబంధన జనరల్ గా. అది 3500 చేశారు, 10 రోజులు టైం పెట్టారు. అది నెయ్యి ఉంటుందా పాడైపోద్దా? నెయ్యి కాదు చెప్తా, నెయ్యి కాదని సరే నెక్స్ట్ సబ్జెక్ట్ అది నెయ్యి కాదని. ఇప్పుడు ఇంకో మతలబ్ ఉంది. ఈ వైష్ణవి డైరీ అనే అతను ఏదైతే సప్లై కంపెనీ ఉందో అది భోలే బాబా కంపెనీ, రెండింటికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒకరే. అందులో మతలబ్ ఏంటి? ఇక్కడ ఉన్న డేరా బాబా ఎవడు ఇచ్చినోడు, అది పక్కన పెడదాం. ఈ వైష్ణవి డైరీ అసలు ఇంకోటి ఏంటంటే సార్, ఉత్తరాఖండ్ లో గానీ ఉత్తరప్రదేశ్ లో గానీ ఆ ఏరియాల్లో ఆవులు తక్కువ బర్రెలు ఎక్కువ, ఆవు పాలు సేకరించే కెపాసిటీ ఉన్న కంపెనీలు అవి కాదు. ఇదేమన్నా మల్టీనేషనల్ కంపెనీయా? కాదుగా, మనకు ఆంధ్రప్రదేశ్ లో లేవా? లేవా. ఎన్ని కంపెనీలు ఉన్నాయి? సంగం డైరీ లాంటివి చాలా ఉన్నాయి, తిరుమల డైరీ, సంగం డైరీ, చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా, అవి వదిలే పక్కన పెడతాం. మరి అవి 355 కొని 319 రూపాయలకి ఇవ్వలేరు వాళ్ళు? లత్కోరి పనులు అందరు చేయరుగా, చేయరుగా. అది సో ఇంకొక విషయం, ఈ వైష్ణవి డైరీ అనేవాడు హౌ డేర్ ఎనఫ్ అంటే డైరెక్ట్ గా ఏఆర్ డైరీకి వెళ్ళి తిరుమలకి ఏం చేస్తారంటే ఏఆర్ డైరీకి వెళ్ళిన తర్వాత ఈ వే బిల్ మారుస్తారు. ఇక్కడ వే బిల్ వేరే జనరేట్, ఏఆర్ పేరు, ఏఆర్ కంపెనీ పేరు మీద వే బిల్ మారుస్తారు, మార్చి అక్కడ నుంచి తిరుమలకి తీవాలి. ట్యాంకర్ అదే, మెటీరియల్ ఎందుకంటే కాంటాక్ట్ ఏది కదా, వైష్ణవి కాదు కదా. కరెక్ట్. సర్ప్రైజింగ్లీ 5 ట్యాంకర్లు వైష్ణవి డైరీ పెనబాక తిరుపతి ఏరియాలో ఉన్న వైష్ణవి డైరీ నుంచి. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏమంటే వైష్ణవి డైరీ అనేది ఏదైతే ఉందో ఈ అన్నిటికంటే ఆశ్చర్యకరమైన అంశం, కొద్దిగా సంయమనంతో వినాలా, భావోద్రేకాలకు లోని కావద్దు. ఎంత ధైర్యం అంటే ఇచ్చేటోడు మనాడు, ఇచ్చినోడు మనాడే కదా, డైరెక్ట్ ఏఆర్ దగ్గరికి వెళ్ళి వేబిల్ మార్చుకొని ఏఆర్ డైరీ డిండిగల్ నుంచి తిరుమల రావడం కొద్దిగా ఇబ్బంది అవుతుందో అనని ఖర్చు తగ్గించే ప్రక్రియలో భాగంగా వీళ్ళు ఏం చేశారు, డైరెక్ట్గా AP26CA4779 ట్యాంకర్ నంబర్, ఓ వెహికల్ నెంబర్తో సహా సార్ చెప్తున్నారు. ఈ ట్యాంకరు సార్ చెప్పే దాని ప్రకారం ఏఆర్ కంపెనీకి పోయి తిరుమల కొండ మీదకి రావాల్సింది, పోయి డైరెక్ట్గా వైష్ణవి నుంచి, ఇది తిరుపతి జిల్లాలోనికి వైష్ణవి నుంచి డైరెక్ట్గా తిరుమల కొండకి ట్యాంకర్ పట్టుకొని నెయ్యిని పట్టుకొని వచ్చింది.
ఐదు ట్యాంకర్. ఎవరిది కాంట్రాక్టరు, ఎవరి నెయ్యిని పంపించాడు? ఏఆర్ఓడికి కాంట్రాక్టర్ చెప్తే వైష్ణవేతను తన ట్యాంకర్ ద్వారా డైరెక్ట్ గా నెయ్యిని తిరుమల కొండకి సప్లై చేశాడు. ఇదే సార్ అంతిమ. ఐదు ట్యాంకర్లు డైరెక్ట్ గా తిరుమలకి ఎందుకు వెళ్ళింది, ఎట్లా వెళ్ళింది, ఎట్లా యాక్సెప్ట్ చేశారు, ఎట్లా యూటిలైజ్ చేశారు లడ్డు తయారీలో, దాని మతలబ్ ఏంటి? ఇంతకంటే అధ్వానం ఇంకోటి ఉంటుందా? ఇంకోటి తర్వాత మనకి ఈ మధ్య కాలంలో తెలిసిన సంఘటనలు ఏంటంటే, జిఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు, డీటెయిల్డ్ అనాలిసిస్ చేశారు. ఇక్కడ బోలేబాబా నుంచి వైష్ణవికి రావటం, వైష్ణవి నుంచి ఏఆర్ డైరీకి రావటం, ఏఆర్ డైరీ నుంచి తిరుమలకి రావటం, ఇవన్నీ వే బిల్లులు ఏ రూట్లో వచ్చినాయి అన్ని పరిశీలనంగా విమర్శనాత్మక డీటెయిల్ అన్ని డేటా అంతా ఇచ్చారు. ఆ డేటాలో తెలిసిన అంశం వల్ల ఇది బయటకు వచ్చింది మనకి. ఆ వే బిల్స్, జిఎస్టీ రిపోర్టు మొత్తం చూసిన తర్వాత కొన్ని ట్యాంకర్స్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళి అది వాడేశారు. కల్తీ జరగాల్సింది జరిగిపోయింది, ఏ అపచారం జరగాల జరిగిపోయింది, ఇవన్నీ వాడేశారు. ఇవి ఈ జిఎస్టీ రిపోర్ట్లో క్లియర్గా ఉన్నాయి. సరే ఇదంతా నాకు వద్దు సార్, మీరు నాకు ఫస్ట్ సబ్జెక్ట్ కాడికి వస్తాను. నేను నెయ్యి కాదు, ఇది ఇది నెయ్యే కాదు. ఇవి అంటే ఇప్పటి వరకు మేము అంటుంది ఏంటంటే, సరే ఎవరు కాంటాక్ట్ ఇచ్చారు, ఎవరు సప్లై చేశారు, ఏ రకమైన మతలబ్ జరిగింది, ఏ రేట్కి అమ్మారు, ఇవన్నీ కాదు. ఇవన్నీ నెయ్యి కా నెయ్యిలో కలిపి జరిగింది అంటే అనుకున్న ఆధారాలు అనుకుంటున్నాం, కానీ నెయ్యే కాదని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? మీరు అడిగిన పాయింట్కి వద్దాం, ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఇక్కడ నెయ్యి అనేది వెన్న నుంచి తయారు చేస్తారు. అవును, బట్టర్, బట్టర్ అంటారు కదా. అవును, బట్టర్ అని ఎందుకు అంటారు వెన్నని? ఇట్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ బ్యూటిరిక్ యాసిడ్. బ్యూటిరిక్ యాసిడ్ అందుకే దీన్ని బట్టర్ అంటారు. బట్టర్లో బ్యూటిరిక్ యాసిడ్ ఉంటుంది. ఉంటుంది, ఓకే. ఇట్ ఈస్ ఫుల్లీ ఆఫ్ బ్యూటిరిక్ యాసిడ్, దట్ ఈస్ కాల్డ్ బట్టర్. ఇందులో ఉండేది అది. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ శాంపుల్స్ ఏదైతే సేకరించారో అందులో ఈ కంటెంట్ అసలు లేదు. బ్యూటిరిక్ యాసిడ్ లేదు. లేదు, సో బట్టర్ కాదు. బట్టర్ కాదు, మరి వెన్న కాదు, అంటే నెయ్యి కాదు. వెన్న కాదు, నెయ్యి కాదు, మరి ఏంటి ఆ పదార్థం? అది ఫస్ట్ పాయింట్, ఇది క్లియర్. ఇది క్లియర్, ఇది లేనే లేదు అసలు. అది ఎన్డిటిఈ రిపోర్ట్స్ లో లేదు, ఉండాల్సిందే అది. ఎన్డిటిఈ రిపోర్ట్స్ లో లేదు. జీరో, జీరో. ఐఎమ్ బేస్డ్ ఆన్ ద స్టాటిక్ డేటా, రిజల్ట్స్ ప్రకారం మాట్లాడుతున్నా. ఇది ఎందుకు ఇట్లా లేదు అని మనం ఒకసారి ఆలోచిస్తే, దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ లారిక్ యాసిడ్. మరి ఈ లారిక్ యాసిడ్ ఏంటి? ఇది రెండో పాయింట్. ఈ లారిక్ యాసిడ్ నుంచి నెయ్యి తయారు చేశారు. ఇది ఎట్లా చెప్తున్నామంటే, లారిక్ యాసిడ్ ఉండాల్సింది 20-25% ఉండాలి. ఈ రిపోర్ట్ లో మనకి లారిక్ యాసిడ్ ఎంత ఉందంటే 40-45% ఉంది. అంటే దగ్గర దగ్గర డబుల్ ఉంది. డబుల్ ఉంది. ఈ లారిక్ యాసిడ్ నుంచి నెయ్యి చేశారు, బట్టర్ నుంచి, బిట్రిక్ యాసిడ్ నుంచి. ఇలా ఈ లారిక్ యాసిడ్ ఎక్కడ ఉంటది? కొబ్బరి నూనెలో ఉంటది. కానీ కొబ్బరి నూనె రేటు 320 కంటే ఎక్కువ ఉంటది, నెయ్యి రేటు 320. కాబట్టి ఈ కొబ్బరి నూనె రేటు 320 అని చెప్పకండి, వీళ్ళు అమ్మి నెయ్యి 320. సారీ, నేను నా మాటలను వెనక్కి తీసుకొని, వీళ్ళు ఈ కథలో నడిచిన, ఈ కథలో నడిచిన నెయ్యి రేటు 320 కదా. సో అది దానికి ఏం కలపాలని ఆలోచించినప్పుడు, ఈ లారిక్ యాసిడ్ అనేది హైయెస్ట్ పర్సంటేజ్ ఇందులో ఉంది. ఉంది అంటే ఇది ఎక్కడి నుంచి? దీని నుంచి నెయ్యి తయారు చేశారు. దీని నుంచి తయారు చేయాలంటే ఇది ఎక్కడ ఉంటది? కొబ్బరి నూనెలో ఉంటుంది. కొబ్బరి నూనె రేట్ ఎక్కువ. కొబ్బరి నూనె రేట్ ఎక్కువ కాబట్టి కొబ్బరి నూనె ఏం చేయాలి? దాని నుంచి రేట్ ఎక్కువ ఉంటది కాబట్టి కొబ్బరి నూనెలో ఇంకా రకరకాల యాసిడ్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయో? ఇవన్నీ యాసిడ్స్ కొబ్బరి నూనెలో ఉంటాయి. వీటితో పాటు చెప్పండి ఆడియన్స్ కోసం. ఎస్, ఆడియన్స్ కోసం చెప్తున్నా. కొబ్బరి నూనెలో ఇంకా ఉండే ఏమేంటే అంటే, క్యాప్రోయిక్ యాసిడ్, క్యాప్రిలిక్ యాసిడ్, క్యాప్రిక్ యాసిడ్, ఈ పరిణామాలు కూడా కొబ్బరి నూనెలో ఈ కంటెంట్ ఉంటది. అయితే వీళ్ళు ఏం చేశారంటే, కొబ్బరి నూనె నుంచి ఈ లారిక్ యాసిడ్ తీయాలి అంటే వీటన్నిటిని ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది. దాని ప్రాసెస్లో, యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్, ఎంసీటి ఆయిల్ని సపరేట్ చేశారు. ఇందులో నుంచి ఎంసీటి ఆయిల్ని సపరేట్ చేస్తే మనకి లారిక్ యాసిడ్ వస్తుంది. అంటే ఎంసీటి ఆయిల్ లారిక్ యాసిడ్ మీద, దీన్ని సపరేట్ చేయటం వల్ల ఇందులో నుంచి వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ ద లారిక్ యాసిడ్. అట్లా ఎక్స్ట్రాక్ట్ చేసిన లారిక్ యాసిడ్ మార్కెట్లో 115 రూపీస్ పర్ కేజీ. ఓకే, సో తక్కువ దొరికేసింది, ఆయిల్ దొరికేసింది. దొరికేసింది ఈ లారిక్ యాసిడ్ ఎంసీటీ ఆయిల్ సపరేషన్ ద్వారా ఎక్స్ట్రాక్షన్ చేసింది మార్కెట్ లో. ఎంసీటీ ఆయిల్ ని దీంతో వాడారు. ఎంసీటీ ఆయిల్ సపరేషన్ చేయటం వల్ల ఈ లారిక్ యాసిడ్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. అది మార్కెట్ లో చేసిన ఆయిల్ 115 రూపీస్ పర్ కేజీ, అది దొరికింది. అది కలిపి ఎంసీటీ ఆయిల్ తీసేసిన లారిక్ యాసిడ్ దొరికింది. దొరికింది, అది రేట్ తక్కువ. అది రేట్ తక్కువ. రేట్ తక్కువ అయితే ఇంకొక అంశం ఇక్కడ, భావోద్రేకాలకు లోను కావద్దు. ఈ తయారు చేసిన నెయ్యి అనబడే పదార్థం, నేను నూనె అంటాను,
వైట్ ఇష్యూ ఉంటది కలర్, కానీ ఆవు నెయ్యి ఎల్లో అంటే రారిక్ యాసిడ్ తో క్రియేట్ చేయబడ్డ ఆయిల్ వైట్ ఉంటది ఉంటది, కానీ నెయ్యి ఎల్లో ఎల్లో కలర్ కదా. అవును. సో దానికి ఎల్లో కలర్ తీసుకురావాలి కదా. తీసుకురావడం కోసం ఏం చేశారంటే పాల్మిటిక్ యాసిడ్. ఈ పాల్మిటిక్ యాసిడ్ ఏం యాసిడ్ సరే, ఈ పాల్మిటిక్ యాసిడ్ కలపటం వల్ల తెల్లగా ఉన్న ఈ లారిక్ యాసిడ్ అనేటువంటి నూనె ఎల్లో రంగులోకి మారి అది నెయ్యిరా రూపాంతరం కనపడి కనపడుతుంది కనపడుతుంది కనపడింది కదా, నెయ్యి లాగా అయిపోయింది. ఇది ఒక సబ్జెక్ట్. అప్పుడు నెయ్యి రూపంలో నీకు ఎల్లో ఇష్ తయారైంది కదా. అవును, అయింది. ఇంకా ఇందులో ఇంకొక పాయింట్ ఏముందంటే, ఇందులో ఇంకొక పాయింట్ అన్నిటికంటే ముఖ్యంగా బెటాస్టెరాల్ శాంపుల్లో 175 mg ఉంది పర్ కేజీ. ఈ బెటాస్టెరాల్ అనేది నెయ్యిలో అస్సలు ఉండదు ఉండదు ఉండదు. ఇది ఓన్లీ లారిక్ యాసిడ్లో ఉంటుంది. దానికి నిదర్శనం కూడా చెప్తున్నా నేను, ఇది ఉంటది కాబట్టి ఇందులో అది కలిసింది అనేది ఒకసారి రిపోర్ట్ లో ఉందా లారిక్ యాసిడ్ కలిపారు. పామిక్ యాసిడ్ 22-25% మాత్రమే ఉంటది, కానీ ఇందులో 40-45% ఉంది కలిపారు ఉంది, అది ఉంది కదా. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఈ పామిక్ యాసిడ్ కంటే పంది కొవ్వు ఇంకోటి ఏంది జంతువుల యానిమల్ ఫ్యాట్స్ ఏదన్నా కానీ పేరు చెప్పడానికి కూడా నాకు మంచిగా అనిపించట్లా. దీనికంటే ఈ పామిక్ యాసిడ్ కంటే కూడా పామిటిక్ యాసిడ్ దీనికంటే కూడా అది రేటు తక్కువ, రెండిట్లో కంటెంట్ ఒకటే కాబట్టి దీని బదులు అది కలిపారు పామిటిక్ యాసిడ్ కలిపారు కలిపారు. కలపటం వల్ల ఏమవుతుందంటే దీనికంటే కూడా అది రేట్ ఇంకా తక్కువ కాబట్టి కలిపారు వైట్ నుంచి ఎల్లో రావడానికి. అంతే కదా. ఎస్, పామిటిక్ యాసిడ్ ని కలిపారు. ఏది రారిక్ యాసిడ్ గా క్రియేట్ చేయబడ్డ ఎంసీటీ వదిలేసిన ఆయిల్ ఏదైతే ఉందో ఆ దాన్ని వైట్ ఆకారంలో ఉండటం వల్ల దాన్ని నెయ్యిగా చూపించడం కోసం ఎల్లోగా మార్చడం కోసం పామిటిక్ యాసిడ్ ని కలిపారు. కరెక్ట్. ఇప్పుడు ఈ 40-45% ఈ యాసిడ్ ఇందులో ఉంది కదా, 40-45% రిపోర్ట్ లో ఉంది. ఇది సోర్స్ ఏంటి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడ సోర్స్ చేసి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడ కలిపారు అనేది ఫైండ్ అవుట్ చేస్తే తెలియవచ్చే సంఘటన ఏంటంటే ఇది రేట్ ఎక్కువ కాబట్టి దీనికి బదులుగా యానిమల్ ఫ్యాట్స్ కలిపారు. ఫామిటిక్ యాసిడ్ కాదు, ఇంకా యానిమల్ ఫ్యాట్స్ కలిపారు రంగు కోసం, దానికి బదులుగా ఆ యానిమల్ ఫ్యాట్స్ కలిపారు. ఇది లోతైన విశ్లేషణ. అసలు ఇది ఎట్లా సోర్స్ ఆఫ్ దిస్ పామిట్రిక్ యాసిడ్, ఎక్కడ సోర్స్ చేశారు, ఎంత యూటిలైజ్ చేశారు, ఇది సోర్స్ చేస్తే రేట్ ఎక్కువ కాబట్టి యానిమల్ ఫ్యాట్స్ కలపడం వల్ల రేటు తక్కువ కాబట్టి ఈ మొత్తం కల్తీ వ్యవహారం ఈ విధంగా చేయటం వల్ల ఆవు నెయ్యిగా చెప్పబడుతున్న లిక్విడ్ ఆయిల్ మేడ్ ఫ్రమ్ సో మెనీ దిస్ మెటీరియల్స్ యానిమల్ ఫ్యాట్స్ దిస్ ఇస్ డిఫరెంట్ ఆయిల్స్ దీని వల్ల ఇది నెయ్యి కానే కాదు. నిబంధనలు ఉల్లంఘించి కాంట్రాక్ట్ లోపల చెప్పడం ఒకటి, తర్వాత అసలు వాడి కెపాసిటీ లేక వాడి ఇంకోటి దగ్గర కొనటం ఒకటి, ఎలిజిబుల్ లేని ఎలిజిబుల్ లేని వెంటర్, తర్వాత వాడెక్కడ ఉత్తరాఖండ్లో కొనుగోలు చేసి నష్టానికి అమ్ముకోవటం మూడు, ఆ నష్టానికి అమ్ముకోవటానికి అసలు తయారు చేసే విధానంలోనే లోపభోయిస్తంగా ఉండటం నాలుగు, అసలు నెయ్యే కాకపోవటం, జంతువుల కొవ్వితో తయారు చేయబడ్డ ఒక పదార్థాన్ని నెయ్యిగా నమ్మించటం ఐదు, ఎన్ని తప్పులు సార్ ఇది, వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ సార్, తప్పు మీరు క్లియర్గా చెప్తున్నారు. చూద్దాం, సిట్ ఎంక్వైరీ చేస్తూ ఉంది, ఈ నిజాలన్నీ బయటకు వస్తాయా, బయటికి రావాలి అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఇది కేవలం ఏదో శ్రీవారికి జరిగిన అపచారం మాత్రమే కాదు, కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి అపచారం. ఇది వాస్తవానికి ఎందుకు చేసి ఉంటారు సార్ ఇంత దారుణాన్ని, అదే కాదు ఆయన నా మతం మానవత్వం అన్నాడు, తర్వాత దేవుడు అంటే భయమో భక్తి నాకు ఉంది అన్నాడు, అలా ఉంది అన్న పెద్ద మనిషి అధికారంలో ఉండే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఎందుకు ఇంత తప్పు జరుగుతుంది. ఎందుకంటే ఒకటి పైసలు కక్కుర్తి అయ్యి ఉండొచ్చు, నేను వస్తున్నా ఆప్షన్స్ వేరియస్ ఎందుకంటే నేను ఒక్కటే అని పర్టికులర్ గా స్ట్రైట్ అవే చెప్పలేను, నేను ఇన్వెస్టిగేషన్ చేయలేదు కాబట్టి, కానీ ఆప్షన్స్ ఏమున్నాయి ఏమంటే ఒకటి పైసలు కక్కుర్తి అయ్యి ఉండొచ్చు, రెండు సరైన అవగాహన లేకపోయి ఉండొచ్చు, మూడు
ఈ హిందూ మతం, హిందూ మత ఆచారాలు సాంప్రదాయాల మీద విశ్వాసం లేకపోయి ఉండొచ్చు. విశ్వాసం లేకపోతే పర్లేదు సార్, కోపమో కసో కుట్ర ఉంటే. విశ్వాసం లేక దాని ప్లేస్లో కోపం, కసి, పగ, ప్రతీకారం, ద్వేషం ఉండి ఉండవచ్చు. లేదా హిందూ మతాన్ని, ధర్మాన్ని కిందకి పడదొప్పాలా, లేకపోతే స్పాయిల్ చేయాలని ఇంటెన్షన్ అయ్యి ఉండొచ్చు. దానికి నిదర్శనమే తిరుమలలో అన్యమత ప్రచారం ఎందుకు జరిగింది. కాదు సార్, నేను చెప్తానండి, మన తెలుగు నేలకు ఉన్న గొప్పతనం, భారతదేశానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, ఏవుడు ఎవరు ఏ దేవునే నమ్ముకోవచ్చు, ఏ మతాన్ని విశ్వసించుకోవచ్చు, కానీ ఏ మతాన్ని విశ్వసించేవాడైనా ఇంకొక మతాన్ని గౌరవిస్తాడు. అది ఫండమెంటల్. ఇప్పుడు మనకాడ రకరకాల మతాలు ఉన్నారు, మన ఆఫీసులో పనిచేసే వాళ్ళు, మనతో రోజువారీ లైఫ్లో నిమగ్నం అయ్యేవారు చాలామంది ఉన్నారు. కానీ ఒకరికొకరు గౌరవించుకుంటే మనుషులుగా మన బాధ్యత, భారతీయుడిగా మన బాధ్యత. కానీ ఆయన ఏ మతాన్ని విశ్వసించుకున్నాడు, ఆయన రైట్ అది, దాన్ని ఏం కాదనేది లేదు. కానీ ఇదే ఇలా చేయటం ఏంటి? ఇలా చేయటం అంటే అదే మనం ఇప్పుడు మానవత్వం అన్నారా, ఇప్పుడు మీరు చెప్పిందే మానవత్వం. అది లేని సంఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినాయి గత 5 ఏళ్ల పరిపాలనలో. మనం వివరించుకుపోతే ఇంకో గంట సార్ రాజకీయాల్లోకి వద్దురండి, రాజకీయాల్లోకి వెళ్ళదలుచుకోవాలా? ఈ కంటెంట్ కంటెంట్గానే ఉంచదలుచుకున్నా, అందుకని నేను మిక్స్ చేయలేదు. ఓకే, ఇది జనమే తేల్చుకుంటారు, సిట్టు తేల్చుద్దా లేదా పక్కన పెడితే జనం తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారు. రెడ్డీలో టేస్ట్ మారిందా లేదా, క్వాలిటీ తగ్గిందా లేదా, అసలు ఇవన్నీ కలిసాయా లేదా, సార్ చెప్పింది క్లియర్గా వివరణాత్మకంగా, ఏ ఆయిల్స్ కలిసాయి, ఎందుకు కలిసాయి, ఎలా కలిసాయి, 320 రూపాయలకి నెయ్యి ఎలా సప్లై చేయగలిగారో క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.